వైఎస్ఆర్సీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అరెస్టును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు. కరీంనగర్ కోర్టు చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నగేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్బంధాలతో అణచివేత ధోరణి అవలంబిస్తుందని ఆరోపించారు. తమ అధినేత్రి షర్మిల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమ నాయకురాలిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా కేసీఆర్ గద్దె దించకపోతే రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణకు భవిష్యత్తు లేదు, తెలంగాణ ప్రజలు కూడా మన నిబంధన కూడా క్షమించారని చెప్పి తెలియజేస్తూ ఇలా షర్మిలమ్మ గారిని ఎందుకు ఇలా జైలు పంపినామని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆమె ఒక తీవ్రవాదా? ఆమె మీద గతంలో కేసులు ఉన్నాయా? ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్ష పార్టీ యొక్క పాత్ర నిర్వహిస్తూ ఉంటే ఎందుకు ఇలా పోలీసులతోని ఇలా ఎందుకు ఇలా నిర్బంధం చేస్తూ ఉన్నావు? ఎందుకు ఇలా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళనియట్లేదు? ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నావు? ఎందుకు ఆమె స్వేచ్ఛను భంగం కలిగిస్తుందని చెప్పి కోరుతూ ఇలా కేసీఆర్ ఖబర్దార్, నీ పరిపాలన అంతమవుతుంది, నీ ప్రజాస్వామ్య పరిపాలన తీసుకొస్తా. ఇది దొరల రాజ్యం కాదు, ఇది బంగారు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకున్నాము. నువ్వు కేవలం నీ గడీల ప్రభుత్వాన్ని, నీ గడీల పాలనను కొనసాగిస్తూ ఉన్నావు. ఖబర్దార్ కేసీఆర్ గారు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో షర్మిలమ్మ గారు రాజన్న సంక్షేమ పాలన తీసుకొస్తుంది, పేద ప్రజలకు అండగా నిలుస్తుంది, ఈ తెలంగాణలో ఒక సువర్ణ యుగం తీసుకొస్తుంది. మీ దొరల పరిపాలన పోవాలి, ఈ రాక్షస పరిపాలన పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈరోజు కరీంనగర్ పట్టణంలో